Use earphones for better experience. స్వస్థత శాలలో నేను వాటికి ఎగ్నెస్ట్ కాదు, క్రమం తప్పితే బైబిల్కే వ్యతిరేకం అని చెప్తున్నాను. తడిపి 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 పడేశారు. ఎక్కడనందా దానికి పేరు అభిషేకం. అభిషేకానికి అర్థాలు ఏంటి? అర్థాలు బైబుల్, అర్థాలు వేరు. ఈ అభిషేకం ఏంటి? ఇది ఆ అభిషేకం, అది నేను ముంచేసే అభిషేకం. అది తడిపేయడమేక, అందులో ఏం కలుగుతున్నారు తెలుదు. స్ప్రేలు వచ్చేసేట, పొలాలను కొడతారు చూసారా, పురుగుల మందులు. ఆ స్ప్రే తీసుకొచ్చి పైనుంచి కింద వరకు మొత్తం తడిపేస్తున్నారు. ఇలా చూడండి, ఇది హిమాలయాలు ఎక్కువ వెళ్ళొచ్చినట్టు మొత్తం తడిసిపోయి దారుణంగా ఆటో స్టాండ్లో, బస్ స్టాండ్లో తడిసిపోయి ఆడపిల్లలు అలా నూళ్ళు తడిసిపోయి బహిరంగ తిరిగితే క్రిస్టియానిటీకి ఎంత అవమానం ఉంటుంది చెప్పండి. దారుణంగా ఇవన్నీ ఎలా వచ్చాయంటే, స్వస్థత శాలలో నేను వాటికి ఎగ్నెస్ట్ కాదు, క్రమం తప్పితే బైబిల్కే వ్యతిరేకం అని చెప్తున్నాను. స్వస్థత నాకు ఎందుకు దేవుడు వరం ఇచ్చాడంటే, నేను పోయి వ్యాపారం పెట్టడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో దేవుడికి ఒకడు ప్రార్థన చేస్తే ఆ విజ్ఞాపన గుణం ఒకడికి ఇచ్చినప్పుడు ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరి దానికి కార్యం జరిగి ఒక కార్యరూపం కనబడితే నీకెందుకు అది ఇచ్చాడు? సంఘంలో బలహీనులైన వారిని, దిక్కులేని వారిని, ఏ ఆశకి నోచుకుని వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తావని దేవుడు నీకు ఇస్తే, నీకు ఇచ్చిన గిఫ్ట్ ఎట్లను ఎక్కడ పెడుతున్నావు? మార్కెట్లో పెట్టి దానికి ఒక బోర్డు పెట్టి దాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి. అంతేకా, మన ఏరియాలో కొన్ని ఉన్నాయి తడిపేస్తారు, ఎందుకు గొడవ లేకుండా. ఇక చూసారుగా, ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ఏరియా నుంచి వస్తున్నప్పుడు, ఆ ఏరియా నుంచి వస్తున్నప్పుడు బస్సులు ఎక్కేవారండి క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి. ఎంత బహిరంగ అవమానం చెప్పండి. ఎక్కడుంది బైబిల్ అసలు అలాంటిది? తడిపి 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 పడేశారు. ఎక్కడనందా దానికి పేరు అభిషేకం. అభిషేకానికి అర్థాలు ఏంటి? అర్థాలు బైబిల్, అర్థాలు వేరు. ఈ అభిషేకం ఏంటి? ఇది ఆ అభిషేకం, అది నేను ముంచేసే అభిషేకం. అది తడిపేయడమేక, అందులో ఏం కలుగుతున్నారు తెలుదు. ఒకప్పుడు చిన్నప్పుడు డైవిజన్లు టేబుల్ మీద అవి పెట్టేవారు. ఏంటవి? ఆయిల్ బాటిల్స్ చిన్న చిన్నవి పెట్టేవారు. స్టైల్ పెరిగిపోయి ఇంకా ఆయిల్ బాటిల్ అది ఏమి లేదు ఇక్కడ. మొత్తానికి స్టైలిష్ సంఘాలు అయిపోయినాయి అన్ని గొడవ లేకుండా. అలాంటి పెట్టమన్న అంట్లా పెట్టిన తర్వాత కొంచెం బాగుండేది. బైబిల్లో ఆయిల్ అనే ఒక మెథడ్ ఉంది కనుక, ఆ విధముగా ఒక ఆచారం వచ్చిందంటే ఏదో మూలన ఒక సెన్స్ లేకుండా క్రిస్టియానిటీలోనికి రాదు. అది పెట్టుకున్నారు కనుక దాన్ని చేసి చక్కగా ప్రార్థన చేసి ఒక సిలువు గుర్తేసి ఆత్మీయ వాతావరణంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదు, ట్రెండ్ మారిపోయింది. ఏంటి? స్ప్రేలు వచ్చేసేట, పొలాలను కొడతారు చూసారా, పురుగుల మందులు. ఆ స్ప్రే తీసుకొచ్చి పైనుంచి కింద వరకు మొత్తం తడిపేస్తున్నారు. ఇలా చూడండి, ఇది హిమాలయాలు ఎక్కువ వెళ్ళొచ్చినట్టు మొత్తం తడిసిపోయి దారుణంగా ఆటో స్టాండ్లో, బస్ స్టాండ్లో తడిసిపోయి ఆడపిల్లలు అలా నూళ్ళు తడిసిపోయి బహిరంగ తిరిగితే క్రిస్టియానిటీకి ఎంత అవమానం ఉంటుంది చెప్పండి. దారుణంగా ఇవన్నీ ఎలా వచ్చాయంటే, ఒరిజినల్ని ఉపయోగించుకోవడం రాకపోయినా, ఉన్నదాన్ని గుర్తించడం రాకపోయినా, నీకు ఇవ్వబడిన గిఫ్ట్ ఎక్కడ ఉపయోగించాలో నీకు తెలియకపోయినా, నష్టం సంఘానికి జరుగుద్ది. ఎట్లా ఉంటుందంటే, ఇది అడ్వర్టైజ్మెంట్ డెమోలు ఉంటుంది చూడండి, కృపావరాలు చెడ్డదని అంట్లా. కృపావరాలని ఉపయోగించుకోవడం రాకపోతే చెడ్డ కార్యం. అడ్వర్టైజ్మెంట్లు చూడండి, సేమ్ ఇప్పుడు సంఘ వాతావరణం అట్లానే అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లో డెమో ఇస్తాడు. ఏమి ఇస్తాడు డెమో? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరు చెప్పండి తమ్ముడు, ఏముంది టీవీలు చూడండి, అంత ఉత్తమంలో యాక్ట్ చేయకండి, చెప్పండి. ఏదోటి చూడండి, ఒక హీరోయిన్ ఒక శారీ కట్టుకుంది, ఆ శారీ కంచిపొట్టు, ఇంకేముంది చందన బ్రదర్స్, ఇంకేదోటి ఉంది. ఆవిడ అలా చూపిస్తున్నప్పుడు మనం టెంప్ట్ అయిపోతాం. మీరు ఏమని టెంప్ట్ అవుతారంటే, నువ్వు కూడా ఆ చీర కట్టుకుంటే అలా అయిపోతావు, అలా కనబడతావు. దీని డెమో అంటారు. దీన్ని రైమండ్ సూట్ వేసుకుని ఒకడు ఆడు బాగుంటాడు, మనకేంటి ఆడికి మనకు తేడలా? వాడు చూపిస్తాడు, వాడు చక్కగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు మోడల్స్. వాడు వేసుకుని రైమండ్ సూట్ వేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని అలా టక 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 వచ్చేసరికి
మన కంగారు అయిపోయి మనం కూడా ఇంచుమించు నేను అలాగే ఉంటాను అనుకుంటాం. కానీ ఇది ఇది కనబడదు మనకి. మధ్యప్రదేశ్ అది మాత్రం చూడండి, అవన్నీ దేనికంటే ఓ డెమో చూపిస్తూ ఒక దాన్ని ఆకర్షించు, ఒక డెమో చూపిస్తూ ఇదిగో పేస్టెట్టు కడగండి మిలమిల చేసిన టెండూల్కర్ లాగా మెరిసిపోతాయి. అప్పుడు ఒక యాడ్ వచ్చేది హాహాహా నవ్వుతూ చిన్నప్పుడు మ్యాచ్ చూసినప్పుడు క్లోజప్పా కోలిగట్టు అనుకుంటాను నువ్వు చూడాలి నువ్వు పట్టలేదు అప్పటికి ఆ చిన్నప్పుడు వచ్చేది యాడ్ అది. అలా వాడు చూస్తున్నప్పుడు ఇగో నీ పాచిపోళ్ళు మిలమిలా మెరిచిపోవాలంటే ఆ పేస్ట్ వాడు, దీన్ని డెమో అంటారు. సేమ్ ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పినా లక్ష సబ్బు హీరోయిన్ని లక్ష సబ్బుని చూపించి మీరు ఎలా అయిపోతారు అన్నట్టుగా స్వస్థత సాల్లో రోగులు చూపిస్తూ రోగగ్రస్తుడికి రోగం ఉన్నవాడికి రోగులకి స్వస్థత సాలు చూపిస్తున్నారు. తప్పు కదండి ఇది. వ్యాపారం ఎలా అయితే తయారైపోయిందో సంఘం కూడా అట్లానే తయారైపోయింది. లక్ష సబ్బు చూపించి లోకం ఆకర్షించుకున్నట్టుగా ఈరోజు స్వస్థతను చూపించి రోగులను ఆకర్షించుకుంటున్నారు. తప్పిది. స్వస్థతలు జరుగుతాయి. ఆ స్వస్థత ఎక్కడ జరుగుద్ది? స్థానిక సంఘంలో. ఎందుకు జరుగుద్ది? ఉమ్మడిగా నడవడానికి. అంతేగాని ఒక్కడ హైలెట్ అయిపోయి దాన్ని వ్యాపారంగా చేసేసి దాన్ని నడిపించాడు అది వాక్యానుసారము కాదు. ఎక్కడ లేదు బైబిల్లో, ఎక్కడ బైబిల్ చెప్పదు. ఎవడైతే ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా స్వస్థత జరిగితే అది ఎందుకు ఇవ్వబడింది? సంఘాన్ని ఎవరైతే ఉన్నారో ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపనం చేసి స్వస్థత లేదా బోధించేవారం లేదా పంచిపెట్టేవారం ప్రేమించేవారం ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయంటే స్థానిక సంఘంలో మీ సంఘంలో మీరు ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి ఉమ్మడిగా ఆత్మ సహవాసం చేసి నడుస్తారు. అందుకే ఇవ్వబడింది. ఇప్పుడు నేను ఈ సంఘంలో నిలబడినప్పుడు నాకు ఈ వరం ఇవ్వబడినప్పుడు నేను వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఒక స్థలం తీసుకొని అక్కడ స్వస్థత శాల పెట్టాను అనుకోండి ఏమవుద్ది? ఏమవుద్దో తరగతి ముందుకెళ్తే అర్థమవుతుంది. ఇది ఎట్లా ఉంటుంది చెప్పనా? వరం ఇవ్వబడినప్పుడు వరం మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఆ వరం మనల్ని అతిశయింపజేస్తుంది. ఎట్లా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో అన్యుల నుండి వచ్చిన విచిత్రమైన ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా బిలాం గారు. బిలాం ప్రవక్తకి ఇవ్వబడిన పవర్స్ ఏంటంటే నీకు నచ్చితే నాకు నచ్చుతారు, నీకు నచ్చకపోతే నాకు నచ్చరు అన్నాడు. ఎవరు? దేవుడు. అలాంటి పవర్ అంటే మనం ఏం చేద్దామంటే లేపేది ఒకటి నాకు నచ్చలేదు బ్రోవా, ఇవిడు నచ్చలేదు, ఆవిడ నచ్చలేదు, అతను నచ్చలేదు, ఇతను నచ్చలేదు, అందుకే ఇవ్వలేదు దేవుడు మనకి. బిలాం గది ఉండేది, బిలాం గది ఉండేది. కనుక బిలాం ఏం చేసేవాడంటే ఆ పవర్ నడుస్తున్నప్పుడు ఆ పవర్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నాడు. రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నప్పుడు బిలామును సరిచేయడానికి మరొకరికి వరం ఇవ్వబడింది. ఎవరికి? ఎవరు చెప్పండి? గాడిదకి. గాడిదకి మాట్లాడే వరం ఇవ్వబడింది. ఒక విధముగా దానికి అన్యభాష అది. ఏది నాకు అర్థమవాలి కృపావరాలు సెన్స్ ఉన్నవారికి. గాడిదకి అన్యభాష ఏంటి? మానవ భాష. మానవ భాష అది మాట్లాడడం దానికి అన్యభాష. దాని మరి దాని సొంత భాష, దాని మాతృభాష ఏంటి? అరండోసారి అది దాని భాష. దాని భాష అన్య భాష ఏదంటే ఇదిగో మానవ భాష. గమ్మత్తు ఏంటంటే గాడిద ఏది? బిలాముకు బుద్ధి చెప్తున్న గాడిద నాకు మాట్లాడే వరం వచ్చిందని. నేను సింహాన్నని ఫీల్ అయితే అది సింహం అవుద్దా? మీరు అర్థం అవ్వాలి సింపుల్ లాజిక్స్. దానికి మాట్లాడే వరం ఇవ్వబడింది కనుక ఇప్పుడు నేను సింహాన్నని యాక్ట్ చేస్తే సింహం అయిపోద్దా? ఈరోజు వరం ఉందని చెప్పుకొని వరం ఉందని అర్హత లేని మనం వరాలు ఉన్నాయని చెప్పుకొని మనం ఎలా అవుతుందని చెప్పనా? వరం ఉన్న వరం ఉపయోగించడం రాకుండా గాడిద స్థానంలో ఉండాల్సిన వారు ఎలా యాక్ట్ చేస్తున్నారు? సింహాల్లో యాక్టింగ్ చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం. కృపావరాలు లేవని బైబిల్ చెప్పట్లేదు. కృపావరాలు ఉన్నాయి. అవి ఎందుకున్నాయంటే స్థానిక సంఘం మరింతగా బలపడ్డానికి, అంతేగాని అది వ్యాపారాలు చేయడానికి కాదు.